అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓపెన్ ఫోర్స్ తగ్గించుకోవడానికి చాలామంది ఆయిల్ కంటెంట్ ఉండే మెడికేటెడ్ క్రీములు కానీ కాస్మెటిక్ క్రీములు కానీ ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఏమవుతుందంటే మీకు సైడ్ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. ఎందుకంటే ఓపెన్ ఫోర్స్ అనేది చూడండి, చర్మం యొక్క బాహ్యరంధ్రాల గుండా జిగురు లాంటి స్రవం ఉత్పత్తి అయితే ఉంటుంది. ఇది ఆయిల్ మాదిరిగా ఉంటుందన్నమాట. ఈ ఓపెన్ ఫోర్స్ పెద్దవి కావడానికి కూడా ఆయిల్ ఈ బాహ్యరంధ్రాల గుండా ఎక్కువ బయటకు వస్తూనే ఉంటుంది. అప్పుడు చర్మరంధ్రాలు ఎలుపమైపోయి ఓపెన్ ఫోర్స్ మాదిరిగా మారుతాయన్నమాట. కాబట్టి వాళ్ళ స్కిన్ అంతా ఆయిల్ స్కిన్ ఉన్నట్లు ఉంటుంది. అంటే వాళ్ళ చర్మం పైన ఎక్కువ జిడ్డు జిడ్డు నూనె మాదిరిగా ఉంటుంది. ఇట్లున్నప్పుడు మీరు ఉపయోగించే మెడికేటెడ్ క్రీములు కానీ జెల్లులు కానీ లోషన్స్ కానీ ఇవన్నీ ఆయిల్ కంటెంట్ ఉంటే మీరు తీసుకున్న క్రీమ్ లేదా ఆయింట్మెంట్ ఆయిల్ కంటెంట్ ఉంటుంది, చర్మము ఆయిల్ కంటెంట్ ఉంటుంది. ఈ ఆయిల్ ఎక్కువైపోయి ఓపెన్ పోర్స్ పెద్దవైపోతాయన్నమాట. కాబట్టి ఈ తప్పు చేయకూడదన్నమాట. యాంటీ ఫ్రైబినోలాటిక్ ప్లస్ వాటర్ కంటెంట్ ఉండే మెడికేటెడ్ ఆయింట్మెంట్లు అయితే చాలా మంచివి. హ్యూలూరోనిక్ యాసిడ్ ప్లస్ వాటర్ కంటెంట్ ఉండే మెడికేటెడ్ ఆయింట్మెంట్లు అయితే చాలా మంచివి. ఈ విధంగా మెడిసిన్ మరియు వాటర్ కంటెంట్ ఉండే ఆయింట్మెంట్లు కానీ జెల్లులు కానీ ఉపయోగిస్తే ఓపెన్ ఫోర్స్కి చాలా మంచిదన్నమాట. కానీ ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవడానికి డబ్బు లేని కొండ జాతి వాళ్ళు, అడవి జాతి వాళ్ళు మన దేశంలో చాలామంది పల్లెటూరులో ఉండరు. ఓపెన్ ఫోర్స్ ఉన్నా సరే వాటిని పట్టించుకోకుండా ఆ విధంగానే ఉంటారన్నమాట. కాబట్టి ఎవరికైనా సరే తక్కువ డబ్బులతో ఓపెన్ ఫోర్స్ తగ్గడానికి, ఓపెన్ ఫోర్స్ అంటే ముఖం పైన గుంతలు ఉంటాయన్నమాట, ఈ ముఖం పైన ఉన్న గుంతలు తగ్గించుకోవడానికి రెండు ఇంగ్రీడియంట్లు తీసుకోవాలి. ఒకటి, అమినో ఆమ్లాలు అధికంగా ఉండే రాగి పిండి. రెండు, లిక్విడ్ కంటెంట్ ఫ్రూట్స్, అది మనకు దోసకాయ ముక్క అనమాట. ఇందులో వాటర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత న్యూట్రిషన్స్ కూడా, చర్మానికి కావాల్సిన న్యూట్రిషన్స్ అంటే విటమిన్ సి మరియు విటమిన్ ఈ ఉంటుందన్నమాట. కాబట్టి దోసకాయ ముక్కను మరియు రాగి పిండిను సమపాలెంలో మిశ్రమం చేసుకోవాలి. ఇక్కడ ఈ మిశ్రమం చేసుకొని ఎవరికైతే ఓపెన్ ఫోర్స్ తగ్గాలనుకుంటుంటారో, ఓపెన్ ఫోర్స్ ఉంటాయో అలాంటి వాళ్ళు రాత్రిపూట ముఖం పైన మాస్క్ మాదిరిగా పెట్టేసుకొని పొద్దున్న గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలన్నమాట. చర్మం లోపల నుంచి జిగురు లాంటి చర్మాన్ని ఎలిమినేట్ చేయడానికి అమినో ఆమ్లాలు చాలా బాగా పనిచేస్తాయి. రాగి పిండిలో ఉండేది ఇది ఎక్కువసేపు చర్మం పైన ఉండే విధంగా చూడాలంటే ఈ ఫేస్ మాస్క్ని రాత్రిపూట పెట్టాలా. ఓపెన్ ఫోర్స్ పెట్టేటప్పుడు చాలాసేపు వరకు ముఖం పైన ఉంటే జిగురు లాంటి స్రవం ఈ ఓపెన్ ఫోర్స్ నుంచి ఆయిల్ ఎక్కువ ఉత్పత్తి కాదనమాట, నిలిచిపోతుంది. ఎందుకంటే మీరు ఉపయోగించిండే రాగి పిండిలో అమినో ఆమ్లాలు ఉంటాయి కాబట్టి. తర్వాత దోసకాయ ముక్కలో విటమిన్ సి ఉండడం వల్ల అక్కడ స్కిన్ సెల్స్ని రిపేర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరియు స్కిన్ని సెన్సిటివ్ చేయడానికి అంటే చర్మాన్ని మృదువుగా చేయడానికి ఈ విటమిన్ ఈ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా దోసకాయ ముక్కలో ఉంటుందన్నమాట. తర్వాత వాటర్ ఉంటుంది లిక్విడ్, ఇది ఎందుకు ఉపయోగపడుతుందంట, ఆల్రెడీ ఉండే వాటర్ని ఎలిమినేట్ చే లిక్విడ్ని అంటే ఈ దోసకాయ ముక్కలో ఉండే లిక్విడ్ మన చర్మం పైన ఉన్న నూనెను ఈజీగా రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. కావాలంటే చూడండి, మన ముఖం పైన ఉన్న నూనెను మనం వాటర్ వేసి శుభ్రం పరచుకుంటాం. కాబట్టి వాటర్ కంటెంట్ ఉండే లిక్విడ్ని హోమ్మేడ్ క్రీమ్ కావచ్చు, మెడికేటెడ్ క్రీమ్ కావచ్చు, వేరే ఇతర మీరు క్రీములు ఉపయోగించినా కూడా అవి వాటర్ కంటెంట్ ఉండేవి అయితే మంచిదన్నమాట. కాబట్టి ఇందులో లిక్విడ్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఈ దోసకాయ ముక్కలో ఉంటుంది, అమినో ఆమ్లాలు రాగి పిండిలో ఉంటాయి. ఇవి రెండు కలిసిన మిశ్రమం ఓపెన్ ఫోర్స్ని క్లోజ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.